చెప్పండి. ఏంటంటే పొలిటికల్గా 3 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు త్వరగా చెప్పేద్దరు కానీ చెప్పండి. పొలిటికల్గా అంటున్నారు, మరి నాకు కుదరకపోతేనే చెప్పనండి, చెప్పండి. ఏం కదండి, ఇప్పుడు ఇప్పుడు జరిగాయండి. ఓకే ఓకే, అడగండి. అది ఏంటంటే, అది పంజాబ్లో అమృత్ పాలని అతను కలిస్తాను కావాలని ఇచ్చేస్తున్నాడు కదా, విన్నారు? అది తప్పు, దాన్ని అందరూ ఖండించాల్సిందే. దాని వెనక ఎవరున్నా సరే వాళ్ళని కూడా లోపల వేయాలి. సేమ్ ఇదే మాటని ధీరేంద్ర శాస్త్రి హిందూ హిందూ రాష్ట్రం కావాలని చెప్పి పబ్లిక్ ఛానల్స్లో కూర్చుని ప్రమోట్ చేస్తున్నారు. దాని ఎందుకు తప్పు అంటలో, అతని మీద ఎందుకు కేసులు పట్టట్లా. పెట్టరండి, వాళ్ళ దగ్గర పవర్ ఉంది కదా. ఇదంతా దిస్ ఇస్ కాల్డ్ మాబ్ రూల్ అనమాట. మాబ్ రూల్ కి ఇదొక ఒక పేరు ఉందండి, ఆక్లోక్రసీ అనుకుంటా. ఐ థింక్ ఇట్ ఇస్ కాల్డ్ ఆక్లోక్రసీ. ఇదండి ఆక్లోక్రసీ. ఓకే, దీని అర్థం ఏంటంటే ఒక గుంపు, అంటే వైలెంట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అనమాట. అంటే డెమోక్రసీ, డెమోక్రసీ అర్థం ఏంటంటే అందరి మాటని తీసుకుని, అందరి అభిప్రాయాన్ని తీసుకుని అందరికీ బెనిఫిట్ జరిగేలాగా చూడటం డెమోక్రసీ. ఒక్లోక్రసీ అంటే దాని అర్థం ఏంటంటే, ఈ ఒక్లోక్రసీ అనే దాని అర్థం ఏంటంటే కొంతమంది, మెజారిటీ ఓరియంట్ అనుకుంటారు, మెజారిటీ. ఎవరైనా సరే, మెజారిటీ ఎవరైనా సరే, నాకే హక్కు ఉంది, ఇంకెవరికి హక్కు లేదు. అంటే మైనారిటీ హక్కులు కాలరాసి అయినా సరే వాళ్ళకి నచ్చింది చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర డెమోక్రసీ కంటే ఈ ఒక్లోక్రసీ యొక్క ఇది ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఎలాగంటే అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో ఫ్లైఓవర్స్ ఉన్నాయండి. ఓకే, కింద తిరుపతిలో ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఓకే, ఆ ఫ్లైఓవర్స్ అనేవి ఇట్స్ అ గవర్నమెంట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ. దానికి ఆ గుడికి సంబంధం లేదు. అవునా, కింద ఉన్న తిరుపతిలో ఉన్న ఫ్లైఓవర్స్ అన్ని కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ. ఆ ఫ్లైఓవర్స్ మీద వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది. అవును, 3 3 ఏంటంటే గుర్తులు వేశారు. అదే అదే, అదే ఆ లోగో ఉంటుంది అనమాట. ఓకే, నామాల లోగో ఉంటుంది. ఎందుకు? గవర్నమెంట్ అనేది సెక్యులర్ గా ఉండాలి కదా. అయితే నాకు వినిపించిన ఆర్గ్యుమెంట్, అక్కడ నేను టాక్సీ డ్రైవర్ని వాళ్ళని అడిగితే వాళ్ళు వినిపించిన ఆన్సర్ ఏంటంటే, సార్ ఇక్కడ మెజారిటీలో ఉన్న మనమే సార్, వాళ్ళు భరించాలి తప్పదు అని. అంతవరకు ఓకేనండి. నేను ఏమంటున్నా అంటే, దాని వరకు ఓకే, కానీ మొత్తాన్ని నాశనం చేయడం లేదా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేకుండా చేస్తానని పబ్లిక్ గా మాట్లాడడం, దట్ ఇస్ టెర్రరిజం, దట్ ఇటువంటి ఇస్ వాటి ఓపెన్ మీద కేసు టెర్రరిజం, చేసుకోవాలి. దట్స్ ఓపెన్ అవును, టెర్రరిజం. రిలీజియస్ టెర్రరిజం. ఓపెన్ టెర్రరిజం అంటే నేను మిగతా వాళ్ళని తొక్కేస్తాను, మిగతా వాళ్ళని మార్చేస్తాను, మార్చేస్తానని కూడా అంటే కంటే అంతం చేస్తాను అంటాం అనే మాట ఎక్కువ వస్తుంటది అనమాట. వీళ్ళ కండ కావడం ఏ రేంజ్ లో పెరిగిందంటే, దే ఆర్ ఫీలింగ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ సేయింగ్ దాట్ అంతం చేస్తాం. జస్ట్ వన్ షార్ట్ వర్డ్ ఆఫ్ యూనో, వీళ్ళందరినీ చంపేస్తానన్న మాట ఒక్కటి ఆపి అంతం చేస్తాను, ఇట్స్ ద సేమ్ వర్డ్ అవును. రైట్. అంత కండకావరం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? 15 ఏళ్ల క్రితం వాళ్ళకి ఆ కండకావరం లేదండి. జస్ట్ ఎయిట్ వాళ్ళ ఇయర్స్ ఉంది. అదే చెప్తున్నా, జస్ట్ 8 10 ఇయర్స్ నుంచి వీళ్ళకి కండకావరం, పబ్లిక్ గా మాట్లాడి ఇలాంటి మాట్లాడే కండకావరం వచ్చింది. అంటే ఇది ఈ హిందువులు, ఈ కాషాయం తగిలించుకున్న వాళ్ళు, వీళ్ళు కొంతమంది సంకలు గుద్దుకుంటున్నారు. ఎస్, మన వాళ్ళు ఇలాగా గట్టిగా మాట్లాడితే తప్ప వాళ్ళకి బుద్ధి రాదు అని. వీళ్ళకి తెలియదు ఏంటంటే, ఆ కోల్డ్ కామెంట్ స్పిరిట్ లో అని. కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి అదే కరెక్ట్, అలాగే ఉండాలి అని చెప్తున్నారు. అదే అంతేగాని అక్కడ చెప్తున్నా, హ్యూమన్ రైట్స్ అక్కడ ఇదవుతున్నాయి మర్చిపోతున్నారు. రేపు పొద్దున వాళ్ళ ఇంటి మీదకి వస్తున్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. ఓకే, అవునండి. ప్రతి డెమోక్రసీ యొక్క ఫస్ట్ మీనింగ్ ఏంటి అంటే, ఎస్ గవర్నమెంట్ మెజారిటీ చేతిలో ఉండాలి, కానీ ఆ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ నిలబెట్టడం అంతే. ఇట్స్ అ పొలిటికల్ పార్టీ, దట్స్ ఆల్. గవర్నమెంట్ మెజారిటీ అంటే దాని అర్థం మెజారిటీ ఓటు చెప్పి నువ్వు జరగాలని కాదు. ఓకే, ఇప్పుడు అదే, ఇప్పుడు మెజారిటీ ఓట్లు వేసిన వాళ్ళు అందరూ మగవాళ్ళే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 20 30% కంటే ఆడవాళ్ళ కంటే లేదు, ఆడవాళ్ళని ఇంట్లోంచి బయటికి రానికూడదు అనే ఒక ఓటింగ్ పెడితే మగవాళ్ళు అందరూ ఓట్లు వేస్తారు అనుకోండి, ఆడవాళ్ళని లోపల పెట్టేసి తాళం వేసేయాలి, ఇక ఆఫ్ఘనిస్తాన్ చేసేయాలా? డెమోక్రసీ డస్ నాట్ మీన్ మెజారిటీ రూల్ అండి. మెజారిటీ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ నడిపించడం, దట్స్ ఆల్. కాన్స్టిట్యూషన్ లోనే ప్రాబ్లం ఉంది అనుకుంటే కాన్స్టిట్యూషనల్ పద్ధతుల ద్వారా దాన్ని మార్చండి.
అంతేగాని ఈ రోజు మా దగ్గర గవర్నమెంట్ ఉంది, సో కాబట్టి మా ఇష్టం వచ్చింది చేస్తాం, నోరు మూసుకోండి. రేపొద్దున ఏం జరుగుతుంది సార్? రేపొద్దున వీళ్ళందరికి ఇరిటేషన్ వచ్చి గవర్నమెంట్ మారింది అనుకోండి, వాడొస్తే ఏం చేస్తాడు? వీళ్ళు ఆల్రెడీ దే హావ్ మేడ్ అ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే మీరు చేశారు కదా, నేను కూడా చేస్తాను అంటాడు. తమిళనాడు మన ఎదురుగానే ఉంది కదా, దే డిడ్ దాట్. కరుణానిధికి జయలలితకి ఉన్న వైరం ఏ రేంజ్ లో ఉంది అంటే, ఒకసారి వీళ్ళు గవర్నమెంట్ లోకి వస్తే ఎదుటోళ్ళని జైల్లో పెట్టి ఎరగొట్టచ్చు వాళ్ళు. నెక్స్ట్ టైం వాళ్ళకి గవర్నమెంట్ వస్తే వాళ్ళు తీసుకెళ్ళి వీళ్ళు వేస్తున్నారు. సో తప్పు పట్టడానికి లేదు కదా ఇద్దరు. నేనే నీ పవర్ లో ఉన్నప్పుడు నువ్వు చేసావు, నీ పవర్ లో ఉన్నప్పుడు నువ్వు చేసావు. సో మొత్తానికి నాశనం అయింది ఏంటి? అక్కడ ఉన్న ఒక ప్రజల యొక్క అంటే గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకం, రైట్? మళ్ళీ ఐ థింక్ స్టాలిన్ హాస్ డన్ అ రియలీ గుడ్ జాబ్. నేను రియర్లీ పొలిటికల్ సైడ్స్ తీసుకుంటాను కానీ, ప్లస్ అది నాకు సంబంధించిన స్టేట్ కాదు కాబట్టి నేను ఓపెన్ గా చెప్పగలుగుతున్నాను. వాడు కనీసం ఓపెనింగ్ స్టార్టింగ్ నుంచి కూడా పక్క పొలిటికల్ పార్టీకి చెందినదైనా సరే పథకాలని వాటిని కంటిన్యూ చేస్తాను, ఐ డోంట్ మైండ్ ఇట్ అని చెప్పి చెప్పాడు. సో ప్లస్ గవర్నమెంట్కి మతానికి సంబంధించిన పనులన్నింటినీ దూరంగా ఉంచుతున్నాడు. నేను చెప్పేది అదే. ఐ గేవ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ద తిరుపతి ఫ్లైఓవర్స్ ఎగ్జాక్ట్లీ బికాస్ ఆఫ్ దాట్. గవర్నమెంట్ తీసుకున్న పని, గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు దానికి మతానికి ఏంటి సంబంధం, రైట్? తిరుమలలో చేశారంటే ఒక పద్ధతి, దట్ హోల్ ష్రైన్ ఇస్ మేడ్ ఫర్ దాట్ పర్టికులర్ పర్పస్ ఓన్లీ, కాబట్టి దట్స్ ఓకే. ప్లస్ దాని మీద కూడా ఇతర మతస్థులు ఉద్యోగాలు రావడానికి వీల్లేదు అవి ఇవి అని ఏవో పెట్టుకున్నారు, గవర్నమెంట్ ప్లస్ ఎంట్రీకి ఏదో పెట్టుకున్నారు, దట్స్ ఆల్ ఫైన్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కింద తిరుపతిలో ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ కదా. దట్ వుడ్ బి మై ఓకే సార్. అది ఇంకోటి ఉంది సార్, అదేంటంటే ఇది మొన్న కర్ణాటకలో ఇది జరిగింది, హిజాబ్ ఇష్యూ జరిగింది కదా. ఒక్క నిమిషం సార్, లెట్ మీ ఒక్క నిమిషం ఉండండి. నరేష్ కుమార్ గారికి, ఐ థింక్ నరేష్ కుమార్ గారికి హాస్ గివెన్ ఎక్స్ప్లెనేషన్. తిరుపతిలో ఫ్లైఓవర్ మీద తిరునామాలు ఉండటానికి కారణం వాటి నిర్మాణానికి వాడిన ధనం టీటీడీ దేవస్థానం. టీటీడీ దేవస్థానంది అన్నా సరే ఆ దేవస్థానం గవర్నమెంట్ అండర్లోనే ఉందని నా ఉద్దేశం అండి. అది దోస్ దట్ మనీ స్టిల్ బిలాంగ్స్ టు ది గవర్నమెంట్ అని నా ఉద్దేశం. ఓకే, గవర్నమెంట్ మాత్రమే ఫ్లైఓవర్కి కాంట్రాక్ట్స్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్ట్ల మీద ఇప్పుడు నేను కట్టించాను అనుకోండి, నాకు కావాల్సిన ఫోటోలు అవి పెట్టించచ్చా? గవర్నమెంట్ ల్యాండ్స్ కదా అవన్నీ, దోస్ బిల్డ్ ద రోడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా. ఎనీవే, ఇది నేను చెప్పొచ్చేది ఏంటంటే దిస్ ఇస్ ఒక్లోక్రసీకి దారి తీస్తున్నది మాబ్ రూల్. మాబ్ రూల్కి దారి తీసే ఆలోచనలు ఇవి, నా మతానికి సంబంధించినవి నేను పెట్టుకుంటాను అని స్లోగా ఇఫ్ యూ స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ రిలీజియన్ ఇంటూ ఎవ్రీ సింగిల్ స్పియర్, తర్వాత అదే జరుగుద్ది. దట్ ఈస్ ది డేంజర్ ఐ యామ్ సెన్సింగ్. సార్ అది నేను ఏమని చెప్దాం అనుకుంటున్నా అంటే, అప్పుడు ఆ ఇష్యూ జరిగినప్పుడు ఒక స్కూల్ ఆర్ కాలేజ్ లో కొంతమంది కలిసి ఏం చేశారంటే, ఒక స్టూడెంట్ ఫ్లాగ్ ఉంటుంది మన నేషనల్ ఫ్లాగ్ ని దింపేసి బగవా పెట్టారు పైన. అది ఎంత దారుణం అంటే, ఇదే ఢిల్లీలో ఖలిస్తానీస్ చేస్తే వాళ్ళని దేశద్రోహం చేసి పెట్టారు. ఆ కుర్రోడిని పట్టుకున్నా సరే అతను అలా చేయలేదు, వాళ్ళకి ఎలా వెనకాల చేయించారనుకుంటే వాళ్ళనైనా తీసుకెళ్లి పెట్టాలి కదండి. అటువంటి దానికోసం ఎక్కడ టీవీలో కూడా కనీసం న్యూస్ గట్టా ఏమీ లేదు, వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తారు. ఇప్పుడు కాశ్మీర్ లో పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగరేశారు అంటారు. యాక్చువల్లీ పాకిస్తాన్ ఫ్లాగ్ కాదు ఎగరేసింది, వాళ్ళ ఇస్లామిక్ ఫ్లాగ్. పాకిస్తాన్ ఫ్లాగ్ కి ఒక వైట్ బార్ ఉంటుంది. ఈ విధవలకి పాకిస్తాన్ ఫ్లాగ్ కి ఇస్లామిక్ ఫ్లాగ్ కి తేడా తెలియదు. గ్రీన్ మీద మూన్ అండ్ స్టార్ ఉన్న ప్రతిదీ పాకిస్తాన్ ఫ్లాగ్ అనుకుంటారు. బుర్రతక్కు వెదర్ పాకిస్తాన్ ఫ్లాగ్ ని క్లియర్ గా చూడాలి, దర్ ఇస్ అ వైట్ బార్డర్. ఈ కాశ్మీర్లో ఎగరేసేవి వాళ్ళ మతానికి సంబంధించి, వీళ్ళు ఎలా అయితే భగవా ఈ కాషాయం ఎగరేద్దాం అనుకుంటారో వాళ్ళు వాళ్ళ మతాన్ని ఎగరేసుకున్నారు. ఐ డోంట్ సీ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. వాడు తప్పు చేశాడంటే వీడు తప్పు చేశాడు, వీడు తప్పు చేయలేదు అంటే వాళ్ళు మనాన్ని అనదులే. పక్క దేశం ఫ్లాగ్ ఎగరేస్తే ఒక పద్ధతి అండి. ఓకే, దెన్ యూ కెన్ సే దాట్ ఓకే వాళ్ళు దే ఆర్ ప్రమోటింగ్ సమ్ అదర్ కంట్రీ హియర్. ఓకే, దెన్ దట్ ఈస్ అ సాఫ్ట్వేర్ క్రైమ్. ఫ్లాగ్ ఎగరేయటం వరకు మాత్రమే జరిగితే దెన్ ఇట్స్ అ సాఫ్ట్వేర్ క్రైమ్. కానీ వీడు ఇండియా ఫ్లాగ్ దించేసి పెట్టాడు అంటే అది ఫ్లాగ్ కోడ్కి వ్యతిరేకం, దట్స్ యాక్చువల్లీ శిక్షార్హమైన నేరం. అది కాకపోతే ఎగరేసింది కాషాయం కాబట్టి వాడికి మహా అయితే మందలింపు ఉంటుంది అంతే, అంతకంటే ఏమంటుంది.
అండ్ దీస్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ మాబ్ రూల్ అనమాట. డిక్టేట్ అంటే స్టేజెస్ లో జరుగుతుంది. ఫస్ట్ డెమోక్రసీ అంటే అందరి హక్కులు కాపాడబడతాయి, నెక్స్ట్ ఒక్లోక్రసీ అంటే కొంతమంది మాట ఎక్కువ విలువ, కొంతమంది మాట తక్కువ విలువ, నెక్స్ట్ మాబ్ రూల్ చెప్పిన మాట వినాల్సిందే, దెన్ ఐ థింక్ ఇట్స్ కాల్డ్ వాట్ ఇస్ ఇట్ కాల్డ్ ఫాసిజం. దెన్ ఇట్ విల్ బి డిక్టేటర్షిప్ అనమాట. ఏ పాకిస్తాన్ ప్రశ్నిస్తేనే ద్రోహులు అంటే చాలా ఎంత మూర్ఖత్వానికి వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు. ఏ పాకిస్తాన్ అయితే తిట్టుకుంటున్నారో వాళ్ళు చేసే పని ఎగ్జాక్ట్లీ స్టెప్ వైజ్ అదే చేస్తున్నారండి మనల్ని. వాళ్ళ శత్రువు నుంచి కూడా నేర్చుకోవాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే శత్రు మిత్రుడి దగ్గర నుంచి నేర్చుకోకపోయినా పర్లేదు, వాడు మళ్ళీ వచ్చి చెప్తాడు మనకి, ఎందుకంటే వాడు మిత్రుడు మన మంచి కోరేవాడు కాబట్టి. కానీ శత్రువు వాడికి జరిగిన నష్టం మీకు చెప్పడండి, మనమే చూసి నేర్చుకోవాలి. వాడికి 70s లో 80s లో వాడు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాళ్ళ దేశాన్ని అడుక్కు తినే పొజిషన్ తీసుకొచ్చి చెప్ప చేతికి వచ్చేసింది. వాళ్ళకి మతం నెత్తిన పెట్టుకున్నారు, ఫెయిల్ స్టేట్ అండి. అసలు అది ఎందుకు పని చేయనట్టు అయిపోయింది, దాన్ని పోల్చుకోవడం చాలా తప్పు. ఎందుకు ఫెయిల్డ్ అనేది మనం ఆలోచించాలండి. వి హావ్ టు సీ వై ఇట్ ఇస్ ఫెయిల్డ్. ఎందుకంటే 60s లో ఇఫ్ యు సీ 50s and 60s లో పాకిస్తాన్ వాజ్ అ బెటర్ డెస్టినేషన్, అంటే టూరిజం కి కానీ లేకపోతే బిజినెస్ ఫ్రెండ్లీనెస్ కానీ ఇట్ వాజ్ అ బెటర్ డెస్టినేషన్, అట్లీస్ట్ వెన్ దెర్ వాజ్ సమ్ డెమోక్రసీ దర్. మతం నెత్తిన పెట్టుకున్న మరుక్షణం దాని పతనం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి వాళ్ళ దగ్గర డెమోక్రసీ లేదు, ఒకటే నెత్తి మీద మతం ప్రతి దానికి. ఇస్లామిక్ ఇస్లామిక్ ఇస్లామిక్, మన ప్రపంచం అంతా ఇస్లామే ఉండాలి, మన ఆలోచన ఇస్లామే ఉండాలి, మన దేశం ఇస్లామే, మన భాష ఇస్లామే, మొత్తం అంతా ఇస్లాం. ఇప్పుడు చేతికి చెప్పొచ్చేస్తుంది, నెత్తి మీద మతం ఉంటే చేతిలో చెప్పే ఉంటుంది. ఈరోజు మన దేశంలో మన వాళ్ళు చేస్తుంది అదే, మతాన్ని నెత్తికెక్కిస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి చెప్ప చేతికి వచ్చేయడం గ్యారంటీ. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అండి.